హేమలత గారి గురించి మాట. ఇప్పుడే ఈరోజే మా ఛానల్కి ఎవరో వచ్చి హేమలత గారు ప్రస్తావన వచ్చినప్పుడు ఆవిడ చనిపోయారు తెలుసా అన్నారన్నమాట. ఏమిటి హేమలత గారు చనిపోయారా? అది మీడియాలో రాలేదే, ఎవరికి ఇవ్వలేదండి, వాళ్ళ అబ్బాయి ఎవరికి ఇవ్వద్దు అని చెప్పారు అని చెప్పారు. మరి హేమలత గారు ఏదో వృద్ధాశ్రమంలో ఉన్నారని చెప్పారు కదా, మరి ఎందుకు ఆ వృద్ధాశ్రమం వాళ్ళు కూడా చెప్పలేదా, బయట పేపర్లో దీంట్లో రాలేదా, ఛానల్స్లో దీంట్లో రాలేదా అని అడిగినప్పుడు ఆ యోగానంద్ అనేటువంటి ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళ అబ్బాయి ఎవరికి ఇవ్వద్దని చెప్పాడండి, చనిపోయినట్టుగా చెప్పొద్దు అని చెప్పాడండి, ఈ మీడియా వాళ్ళతో రకరకాలుగా రాస్తారు ఇవన్నీ ఎందుకు అని చెప్తూ ఒక మాట చెప్పారు. నాకు అది బాధ అనిపించింది అన్నమాట. ఏంటంటే మీడియా వాళ్ళు అంటే మన ఛానల్ వాళ్ళు అన్నమాట, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు లేనిది ఉన్నట్టు రాస్తారండి. ఆవిడ ఆల్రెడీ ఒకసారి చంపేశారు, హేమలత గారిని చంపేశారు, ఆవిడ కూడా బాధపడ్డారు, బ్రతుకుంటుండగా చంపేశారు ఏమిటి అని చెప్పేసి ఇంకెవరికి పత్రికల వాళ్ళకి అన్ని అంటే పత్రికల వాళ్ళకి ఎవరికి కూడా న్యూస్ ఇవ్వద్దని చెప్పేసి తీర్మానానికి వచ్చారు ఆవిడ. అంటే సార్ ఒక వార్త తప్పుడు వార్త రాసినట్టయితే దాని ప్రభావం ఎంత ఉంటుందంటే తన వార్త కూడా మీరు బయటకు ఇవ్వద్దు, మామూలుగా మీ కార్యక్రమాలు మీరు చేసి పెట్టండి అంతే కానీ మీడియాకి ఇచ్చి నానా హంగామా నానా రభస చేయొద్దు అని చెప్పి హేమలత గారు చెప్పారని చెప్పారు. ఇది ఉంటే ఇక హేమలత గారికి నాకు ఉన్నటువంటి అనుబంధం గురించి ఇప్పుడు చెప్పి తీరాలి. అది రంగరాజపురం నాగార్జున నగరు రెండో వీధి. మేము అంటే నెంబర్ వన్ చలం గారు ఉండేవారు, నెంబర్ టూ మేము ఉండేవాళ్ళమాట, సూర్యం గారు, నేను, జొన్న విత్తల రామలింగేశ్వర కూడా చిన్న లైట్ హౌస్లో ఉండేవాడు. దాని తర్వాత నంబిరాజ మాస్టారు, దాని తర్వాత ఎవరు పెద్ద బిల్డింగ్ ఉండేది, ఆల్మోస్ట్ ఒక రెండు గ్రౌండ్లో మూడు గ్రౌండ్లో స్థలంలో ఒక బిల్డింగ్ కట్టింది. ఎక్కువ మంది రెంట్కు ఉండేవాళ్ళమాట, కింద అందరూ సత్యేంద్ర కుమార్ వీళ్ళందరూ రెంట్కు ఉండేవాళ్ళు. ఆ బిల్డింగ్ మీద హేమలత గారు ఉండేవారు, శాసగిరిరావు గారు వాళ్ళ తాలూకా ఆయన. ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు పెంపుడు కొడుకు అని విన్నాను నేను, మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తానికి ఏంటంటే అక్కడ హేమలత గారు, ఆ పక్కనేమో బేబీ రాణి, అటుపక్క వెళ్ళినట్టు పెన్సెట్టి శ్రీరామూర్తి, ఇలాగ మొత్తం అందరు కలిసి ఒక వీధిలో ఉండేవాళ్ళమాట. ఇంకా ముందుకు వెళ్తే భాస్కర శాస్త్రి, ఇలాగ వెళ్ళినట్టయితే సూర్యారావు, సూర్యారావు ఇంటి ఎదురుగా నారాయణమూర్తి, ఆ సూర్యారావు ఇంటి ఇల్లు దాటిన తర్వాత మన మాధవరావు గారు, చాలా ఆ ఎదురుగా స్టంట్స్ రాఘవులు, తర్వాత ఎవరు మన రాజు గారు వీళ్ళందరూ ఉండేవారు. సాయంత్రం అయితే కలకల్లాడుతూ ఉండేది అన్నమాట. ఎప్పుడైనా అటు పక్క వెళ్తున్నప్పుడు హేమలత గారు, రామారావు గారు ఖాళీగా ఉన్నారా అంటే, లేదమ్మా ఈరోజు కొంచెం గురువుగారి దగ్గరికి వెళ్ళలేదు, ఇంట్లో పనులు చూసుకుందాం అంటే, పనులు చూసుకోవచ్చులేండి రండి అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతుండేదన్నమాట. నేను ఈరోజు వీడియోలు చెప్తున్నానంటే అట్లాంటి పుణ్యాత్మలు కొంతమంది కూర్చోబెట్టి మాట్లాడే మాటలు, సాధికారికంగా ఉండే మాటలు, అలా అవన్నీ నాలో ప్రేరణ కలిగించి ఈరోజు వీడియో చెప్పగలుగుతున్నాను. అప్పుడు ఎక్కువ మాట్లాడేది అన్నమాట, ఇండస్ట్రీ తొలి రోజుల్లో ఎలా ఉండేది, ఆవిడ ఎలా మాట్లాడేది, డైలాగ్ ఎలా ప్రాక్టీస్ చేసేది, పాట ఎలా పాడేది, పాట పాడుతుండగా శృతి బాగలేకపోతే వాళ్ళు ఏ విధంగా నేర్పించేవాళ్ళు, ఇవన్నీ చెప్తుండేది అన్నమాట. ఎంతో అంత ఆత్మీయంగా ఉన్నటువంటి హేమలత గారు ఒకరోజు పేపర్లో చూశాను. పేపర్లో చూసినప్పుడు హేమలత గారు వృద్ధాశ్రమంలో ఉన్నారని విన్నాను. సరే వెళ్దాము అనుకునేసరికి ఏంటంటే ఇట్లాంటి వార్త వినే పరిస్థితి వచ్చిందన్నమాట. చాలా ఎంత ఒక తల్లి బిడ్డల్లాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఎంత బాధపడుతున్నాను, తీరా హేమలత గారు ఎందుకు వచ్చేసారు అని అడిగాను అన్నమాట. ఎందుకేమిటండి అక్కడ మద్రాసులో ఇప్పుడు ఎవరు లేరు, ఆత్మీయులు అందరూ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, ఎవరినైనా కలుసుకుందామన్నా ఇప్పుడు ఆవిడకి గీతాంజలి మంచి ఇంట్రెస్ట్, ఆ గీతాంజలి గారు ఇక్కడే ఉన్నారు. తర్వాత ఏమో రామారావు గారు అంటే చాలా ఇష్టం, రామారావు గారు ప్రతి సినిమాలో కూడా హేమలత గారిని పెట్టుకునేవారు అన్నమాట.
సో రామారావు గారు ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చేసారు ఇక్కడ ఎవరున్నారు నాకు కావాల్సిన వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్నారు కనుక నేను మద్రాసు వదిలేసి వచ్చానని చెప్పిందట యోగానంతో. ఈ మాటలన్నీ విన్నప్పుడు కొంచెం గుండెల్లో బాధ అనిపిస్తుంది అన్నమాట. ఎలా గుండేవాళ్ళం మేమందరం ఉన్నాం, ఆదివారం అయినట్టయితే ఎలా కూర్చుంటే అప్పట్లో మరి ఎంత తొందరగా వండేసేదో వండేసేది. ఆ శాస్త్రగిరిరావు గారు సైకిల్ మీద కారు వాళ్ళు పెట్టుకునేవాళ్ళు కాదు, అలా ఆయన సైకిల్ మీద వెళ్ళిపోయి ఏదో తీసుకొచ్చి అరేంజ్మెంట్ చేస్తే చాలా బాగా చూసేదన్నమాట, సొంత పిల్లల్లా చూసుకునేదన్నమాట. మరి ఆ కొడుకు పెంపుడు కొడుకు అనేటువంటి ఒక ఇంప్రెషన్లో నేను ఉన్నాను. కానీ ఏంటంటే పెంపుడు కొడుకైనా సరే ఇప్పుడు దాన్ని ఎవరు ఒప్పుకోరు. మా ఆస్తుపాస్తులు ఉన్నప్పుడు నేను మా అమ్మకే పుట్టాననే పరిపాటిగా మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కనుక అలా మాట్లాడు ఉండొచ్చు కనుక దగ్గరగా ఉన్నాం కనుక ఆ హేమలత తాలూకు మంచితనం అంతా ఒకసారి చెప్పాలనిపించేది. ఆవిడ ఎప్పుడు ఆర్టిస్టుల అంటే ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు రెమ్యూనరేషన్ మాట్లాడేది కాదు, మీరు వచ్చారు కదండి నాకు వేషం ఏంటో తెలిసే వచ్చారు, ఈ వేషానికి ఎంత ఇవ్వాలో మీకు తెలుసు కదా, మళ్ళీ మాట్లాడడం మీ దాంట్లో మీరేమో బేరవాడడం అంత ఎందుకు, నా వేషాన్ని మీరు ఎంత అనుకుంటారో అంత ఇవ్వండి వచ్చి ఆచేసేస్తాను అని చెప్పేది. అలాగే ఇచ్చేవారు ప్రొడ్యూసర్లు, ముఖ్యంగా ఎన్ఐడి బ్యానర్లో రామారావు గారు మాత్రం ఆవిడ చాలా సొంత సిస్టర్లా చూసుకునేవారు అన్నమాట. అసలు రామారావు గారి బ్యానర్లో ఆ పెదకోటేశ్వరరావు గారు కానీ వచ్చినట్టయితే ప్రొడక్షన్ పెదకోటేశ్వరరావు ఎన్టీ రామారావు గారికి బాగా సన్నిహితుడైన వచ్చినట్టయితే కోటేశ్వరరావు గారు మీరు వచ్చారు మీరు ఎంత చెప్తే అంత మేము తీసుకుంటా ఉండి అంతేగాని మేము బేరమాట పెట్టండి ఎన్ఐటి బ్యానర్లో చేయడం మాకు ప్రెస్టేజీ అని చెప్తుండేది. అట్లాంటి హేమలత లేదు ఈరోజు. షూటింగ్ వారం రోజులుగా ముందు నుంచి చీరలన్నీ ఇసురు చేసేసుకొని దాన్ని మ్యాచింగ్ బ్లౌజెస్ ఐరన్ చేసేసుకొని ఆర్నమెంట్స్ అన్నీ దగ్గర పెట్టేసుకొని ఆ క్యారెక్టర్ గురించి ఏమో ఒక అసిస్టెంట్ని పిలిపించుకొని ఆ క్యారెక్టర్ వినిపించుకొని ఇంత హైరాణ పడి ఇంత డెడికేటెడ్గా ఇంత అక్కిత భావంతో అట్టి నటించినటువంటి హేమాలినియా మనకి లేకుండా పోయింది, ఆవిడ కనిపించకుండా పోయింది, తెలుగు ఇండస్ట్రీకి దూరం అయింది. అయితే పరిపూర్ణమైన జీవితాన్ని గడిపింది, 93 సంవత్సరాల పాటు ఆవిడ బ్రతకగలిగిందంటే ఆవిడ మనోనిబ్బరం ఏంటి. తర్వాత ఇంకో విషయం తెలిసింది, హేమలత గారు ఆ చివరి రోజుల్లో నిరాసారంగా ఉండబట్టి అక్కడ మద్రాసులో రంగరాజపురంలో ఉన్నటువంటి ఇల్లు అమ్మేసి ఇక్కడ వృద్ధాశ్రమాన్ని పెట్టింది ఆవిడే అంట, వాళ్ళ చెల్లి నిర్వహిస్తూ ఉందట. అంటే ఆ డబ్బుని అనాథాలకి చేరవేయాలన్నటువంటి తలంపు హేమలత గారిలో నిజంగా చెప్పుకోదగ్గ అంశం. ఆ తల్లి ఏ లోకంలో ఉన్నా ఆవిడ ఆత్మ శాంతిస్తుంది, నిరాసారంగా ముఖ్యంగా ముసలి వయసులో నిరాసారంగా ఉండకూడదు. ముఖ్యంగా ఆవిడ ఒక మాట అంటుండేది, రామారావు గారు ముసలి వయసులో అనుకుంటారండి డబ్బు లేక ఎవరు చచ్చిపోరు, ముసలి వయసు అవగానే అందరూ చేదరించుకుంటారు, ఒకప్పుడు పొగడ్తలతో ముంచెత్తే వాళ్ళందరూ చేదరించుకుంటారు, దగ్గర కూర్చోరు, మాట్లాడరు, మనల్ని చూడరు, ఇట్లాంటివన్నీ నిరాధారణకు గురైపోయినట్టయితే వారికి ఇంకా మీరు ఎన్ని మందులు వేసినప్పుడు కూడా వారికి నయం కాదండి. దిగులు అంటే చింత ఎవరూ పలకరించరు, ఎవరూ ఖాతరు చేయరు, ఎవరూ పట్టించుకోరు. అట్లాంటి వాళ్ళ కోసం ఏమైనా చేయాలని తను చెప్తుండేది. అలాగే ఆ ఇల్లు వాకిలు అమ్మేసి ఇక్కడ వృద్ధాశ్రమాన్ని పెట్టింది ఆ మహాతల్లి హేమలత. గనక ఆవిడ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ సినిమాలో చేసినప్పుడు కూడా ఎన్టీ రామారావు సినిమాలో చేసి తీరాలి. ఒకవేళ ఎన్టీ రామారావు గారి సినిమాలో చేయాలంటే షిఫ్ట్లు కూడా పనిచేసేదన్నమాట. అక్కడ రామారావు గారి సినిమా అంటే ఆయన ఆడపడుచుకి ఇచ్చినట్టుగా ఆ బట్టలు హేమలత గారికి ఇచ్చేవారట, చాలా మురిసిపోతూ చెప్పేది. తర్వాత ఇంకో మాట చెప్పేది అన్నమాట, నన్ను చూసి రామారావు గారు సిస్టర్ మీరు వయసులో జమున గారిలాగా ఉండేవారా అని అడుగుతున్నప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉండేది. జమున గారిలాగా ఉన్నానో లేనో నేను తెలియదు కానీ జమున గారు అందగత్త కదా, నన్ను అందగత్త అన్నట్టే కదా, అది కూడా ఎవరన్నారు, మహా అందగారు ఎన్టీ రామారావు గారు అన్నారు. అట్లాంటి మాటలన్నీ నాకు గుండెల నిండా నిండిపోతాయి. కానీ ముసలైపోయిన తర్వాత ఎవరు మాట్లాడతారు, నన్ను ఎవరు చూస్తారని చెప్పేది రంగరాజపురం నుంచి మేము వచ్చేస్తాం మద్రాసు. తను ఇంచుమించు అప్పుడే 1991లో అనుకుంటాను వచ్చేసింది ఆవిడ. మరి మొన్నటి వరకు లాస్ట్ ఇయర్ ఎప్పుడో చనిపోయిందట ఆవిడ, చనిపోయి 93 సంవత్సరాల వయసులో చనిపోయింది. ఎన్నో విశిష్టమైన పాత్రలు, ఎంతో మంచి కన్నమ్మ గారి తర్వాత ఆవిడ తాలూకు
ఆనవాయితీని పులుకుపుచ్చుకుంది హేమలత గారు. కన్నంబ డైలాగ్ చాలా బాగా చెప్పేది. హేమలత గారు కూడా డైలాగ్ అంతే బాగా చెప్పేవారు అన్నమాట.